లక్ష్మి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు దట్ మై ఫేవరెట్ బ్రదర్ అని మీ గురించి. సో లక్ష్మి గారితో ఏదైనా ఆల్రెడీ ప్లాన్ చేశారా దీంట్లో, ఆర్ఎల్స్ నేను పిలవకపోతే నేను చంపేస్తా అని రెగ్యులర్లీ షీ టెల్స్ కదా. అలాగే లేదండి. సో లైక్ మేము ప్లాన్ చేసుకున్నాం చేద్దామని, బట్ అక్క హెస్ బీన్ ట్రావెలింగ్ లక్ష్మి అక్క అండ్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్తో డేట్స్ మ్యాచ్ అవ్వకూడదు అండ్ వీఆర్ ట్రైయింగ్ అండ్ వీ డెఫినెట్లీ ఒక షో అయితే ప్లాన్ చేస్తున్నాము. అది ఎప్పుడు ఎలాగని నితిన్ గారు హ్యాస్ టు సెట్ అప్ అనమాట. వీఆర్ సీయింగ్ విచ్ షో అనేసి. సో ఇన్ ద పాస్ట్ ఆన్ లైటర్ వే, ఇన్ ద పాస్ట్ వీ హావ్ సీన్ హౌస్ ఆఫ్ మంచూస్ అనే ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. సో వన్ షో వస్తుంది, రియాలిటీ షో వస్తుంది, దాని గురించే వీడియో చేసామని చెప్పారు. టైటిల్ మార్చామండి. దాని టైటిల్ ఏంటంటే నా సవా నేను చేస్తా మీ పని చూసుకోవాలి. త్వరలో అండి, మీరు ఫండ్స్ రిలీజ్ చేసింది రిలీజ్ ఇచ్చేస్తాను. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. అప్పుడు మౌనికా గారు ఉన్నారు కూడా, అప్పుడు కూడా టూ కరెక్టెడ్, అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ నాన్నగారు ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చేదండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. ఒక పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి. ఎక్కడ నేను ఎక్కడైనా ఏ పార్టీలు ఎక్కడ నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్, బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. ఫ్యామిలీ ఉన్నారు తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను. ఓకే, దాంట్లో నాన్నగారు నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా? కమింగ్ నాన్నగారు లైక్ ఇట్స్ దేర్ ఇదండి, బికాస్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్, సో ఆవిడకి రెస్పాన్సిబుల్, సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఇప్పుడు ఈ రియాలిటీ షోతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు, మీరు గతంలో ఒక ప్రకటన కూడా చేశారు ఏంటంటే పాలిటిక్స్లో కూడా వస్తాను అని చెప్పారు, మరి ఏమన్నా అది ఉందా పాలిటిక్స్లో వచ్చేది, లేకపోతే ఓన్లీ ఇటే ఉంటారా? అంటే మీకు తెలుసండి, నాకు ఎప్పుడు లైక్ సోషల్ అవేర్నెస్ కానీ ఏదైనా ఏదైనా సొసైటీ తరఫున ఏదో చేయాలని, మీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ వీఆర్ ఫోర్ ఫర్ ఇట్ అండ్ మీకు నా గురించి తెలుసు, నా వైఫ్ మోనికా గురించి తెలుసు అండ్ డెఫినెట్లీ త్వరలో ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా చెప్తామండి ఫ్యూచర్లో.